hi viewers welcome to kntv కోనసీమ కేంద్రంలో ఆ హాస్పిటల్ వారికి కరోనా ఓ ఊహించని నిధిలా దొరికింది ప్రజలందరికీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న కరోనా కోనసీమ కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కరోనా కష్టకాలంలో ఖరీదైన వైద్యాన్ని కూడా అందుబాటు ధరలో అందిస్తామంటూ ఇటీవల హఠాసంగా కరోనా అత్యవసర సేవలను ప్రారంభించిన యాజమాన్యం హాస్పిటల్లో అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి నుండి అందినంత సొమ్మును దోచేసుకుంటుందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వారం రోజుల క్రితం సాధన సాధారణ కరోనా లక్షణాలతో ఈ హాస్పిటల్లో చేరిన ఓ వ్యక్తికి నాలుగు రోజులు సెలైన్లు పెట్టి లక్ష ఇరవై వేలు అవును అక్షరాల లక్ష ఇరవై వేల రూపాయలను బిల్లు వేశారంటే అదును చూసి దండుకునే వీరి ధనదాహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇటీవల సదరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మరో వ్యక్తికి ఆరు కిలోమీటర్ల దూరంలోని అతని ఇంటికి తీసుకువెళ్లడానికి వీరు అడిగిన అంబులెన్స్ ఛార్జ్ పదివేల రూపాయలట లక్షల్లో వీరు వేస్తున్న బిల్లు చూసి గొల్లుమని బిల్లు తగ్గింపు కోసం రికమెండేషన్ చేస్తున్న వారి కోసం ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక విస్తుగొలుపుతోంది ఇక్కడ సేవలు పొందిన కొందరు రోగులు బిల్లు అత్యంత భారీగా వేసి తర్వాత రికమెండేషన్ స్థాయిని బట్టి పది శాతం నుండి యాభై శాతం వరకు డిస్కౌంట్ సదుపాయం కల్పిస్తున్న హృదయానికి పేషెంట్లు ముక్కున వేలేసుకుంటున్నారు తాము వేసే మినిమం బిల్లు లక్షకు తగ్గకుండా ఉండడానికి తమ హాస్పిటల్ నుండి లక్ష రూపాయల అడ్వాన్స్ రూపంలో వసూలు చేస్తున్న వీరి తెలివితేటలకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువేనేమో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఓ పేషెంట్ విషయంలో వీరు వేసిన బిల్లుకి కి పట్టణంలోని ఓ ప్రజా ప్రతినిధి కల్పించుకుని ఒక్క రూపాయి కూడా వారి నుండి తీసుకోవద్దు వారు ముందుగా చెల్లించిన అడ్వాన్స్ చాలు వారిని లేదంటే ఆ బిల్లు మొత్తం నేనే చెల్లిస్తానని తీవ్ర అసహనంతో చెప్పడంతో ఆ ప్రజాప్రతినిధి స్థాయి తెలిసిన యాజమాన్యం కిమ్ అనకుండా పేషెంట్ ను డిశ్చార్జ్ చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చినప్పటికీ వీరు మాత్రం ఆరోగ్యశ్రీ లేదంటూ నిక్కచ్చుగా చెబుతున్నారని పేషెంట్ చెబుతున్నారు పేషెంట్ కు బిల్లు లక్షల్లో బాధేసినా అతడు డిశ్చార్జ్ అయినప్పుడు మాత్రం బిల్లును వేలల్లో మాత్రమే ఇస్తుండడం గమనించదగ్గ విషయం ఇటీవలే విజయవాడలో ఓ కార్పొరేట్ హాస్పిటల్ నిర్వాహకం బట్ట బయలైనప్పటికీ డబ్బే మాకు నిధి అదే పెన్నిధి అన్నట్లుగా వ్యవహరిస్తున్న వీరి వ్యవహార శైలిపై ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించాలని వీరి బాధితులు ప్రజలు కోరుకుంటున్నారు